హాయ్, వెల్కమ్ బ్యాక్ టు ఫీల్ ఫుడ్ ఫ్యాక్టర్. ఇవాళ నేను ఒక వెరైటీ అయిన మజ్జిగ పులుసు మీకు అందరికీ చూపిస్తాను. ఇది నేను మా అమ్మ దగ్గర నేర్చుకున్నాను అన్నమాట. సో దీని కాంబినేషన్ వచ్చేసి బెండకాయ ఇంకా బచ్చల కూర. సో నేను దీనికి ఒక 10 బెండకాయలు తీసుకున్నాను, కొద్దిగా బచ్చల కూర, 3 టమాటోలు. అవి మీడియం సైజ్ టమాటోలు అయితే సరిపోతాయి. బచ్చల కూర అయితే ఒక 1/4 కిలో. తర్వాత ఇది వచ్చేసి శనగపప్పు, ఆవాలు, ఇంకా ఎండుమిరపకాయలు ఒక గంట సేపు నీళ్ళలో నానపెట్టుకున్నాను. అండ్ కొద్దిగా పచ్చిమిరపకాయలు కూడా తీసుకున్నాను. ఇవి గ్రైండ్ చేయాలి. అండ్ పోపుకు వచ్చేసి ఆవాలు, జీలకర్ర, మెంతులు, కరివేపాకు, ఇంకా ఇంగువ. ఆ తర్వాత దీనిలో వేసుకోవడానికి ఉప్పు ఇంకా పసుపు కూడా వేసుకుంటున్నాను. ఆ కారం అంతా ఎండుమిరపకాయలు, పచ్చిమిరపకాయలు. అదే, సో నేను కొత్తగా నింజా మిక్సర్ కొనుక్కున్నాను కదా, బ్లెండర్, ఇవాళ దాన్నే యూజ్ చేస్తున్నాను ఫస్ట్ టైం. సో ఇది నేను ఫస్ట్ పల్స్ మోడ్లోని పల్స్ చేశాను. కొంచెం క్రష్ అయింది. ఆ క్రష్ అయిన తర్వాత కొద్దిగా వాటర్ వేసి దాన్ని మళ్ళీ మెత్తగా పేస్ట్ లాగా గ్రైండ్ చేసుకున్నాను. పల్స్ మోడ్లోనే మొత్తం అంతా పేస్ట్ అయ్యేలాగా గ్రైండ్ చేసుకున్నా. ఇది చాలా పవర్ఫుల్ మోటార్ అయితే అని చెప్పాలి. అండ్ ఐఎమ్ ప్రిటీ సాటిస్ఫైడ్. నింజా ఐ థింక్ నేను ఒక మంచి చాయిసే చేసినట్టున్నాను. ఇదైతే స్మూత్గా ఒక పేస్ట్ లాగా తయారైంది. ఇప్పుడు నేను ఒక 1/2 కప్ పెరుగు తీసుకున్నా, దాంట్లోకి ఇప్పుడు ఈ పేస్ట్ అంతా వేసి మిక్స్ చేసుకుంటున్నాను. సో నేను దీనికి తీసుకున్న ఇంగ్రీడియంట్స్ ఏంటంటే 2 టేబుల్ స్పూన్స్ ఆఫ్ శనగపప్పుకి 1 టీ స్పూన్ ఆవాలు, 3 ఎండుమిరపకాయలు. సో అది వేసి పెరుగులో బాగా సిల్కీ టెక్స్చర్ వచ్చేదాకా బీట్ చేసుకుందాం. సో ఈ శనగపప్పు ఆర్ శనగపిండి పెరుగులో కలిపింది ఏమవుతుందంటే, మనం పెరుగు వేడి చేసినప్పుడు ఆర్ పెరుగుని ఉడికించినప్పుడు ఆ పెరుగు విరిగిపోకుండా అదే సేమ్ టెక్స్చర్ మెయింటైన్ అవుతుందన్నమాట. సో శనగపప్పుకు ఉన్న క్వాలిటీ అది. సో ఈలోపు టమాటోస్ని కూడా నేను గ్రైండ్ చేసుకుంటున్నాను. టమాటోస్ కూడా మంచిగా స్మూత్ లిక్విడ్ లాగా అయిపోయే వరకు గ్రైండ్ చేసేసుకుంటాను. నాకైతే అసలు ఈ నింజా చాలా నచ్చింది. అండ్ అసలు ఏమీ మానిటర్ చేయక్కర్లేదు, జస్ట్ మనం ఒకటి సెట్ చేసుకొని వదిలేస్తే అదే దాన్ని పని చేసుకుంటుంది. ఆ తర్వాత పాన్ అయితే హీట్ అయిపోయింది. ఇప్పుడు దాంట్లో నేను కోకోనట్ ఆయిల్ వాడుతున్నాను. మీరు ఎనీ ఆయిల్ వాడుకోవచ్చు, బట్ నాకైతే ఇట్లా మజ్జిగ పులుసులోకి కొబ్బరి నూనె టేస్ట్ బాగుంటుంది అనిపిస్తుంది. సో కొబ్బరి నూనె చాలా తొందరగా వేడెక్కిపోతుంది, దానికి హై స్మోకింగ్ పాయింట్ అయితే ఉండదు. కాబట్టి నేను ఇప్పుడు దీంట్లోని ఇందాక చెప్పిన పోపు సామాన్లు అన్నీ వేసేసుకుంటాను. ఆవాలు, జీలకర్ర, మెంతులు వేసి మంచి వాసన వచ్చి చిరపడలాడేదాకా వేయించుకుంటాను. అది చెప్పాను కదా, కొబ్బరి నూనె నుంచి ఒక మంచి సువాసన వస్తుందని. అది చాలామందికి నచ్చకపోవచ్చు, కానీ కొన్నిటికి కాంబినేషన్ కొబ్బరి నూనెతో అయితే చాలా బాగుంటుంది. మజ్జిగ పులుసు, అవియలు ఇలాంటివి. సో ఇక కొంచెం చిటపట్లు ఆడిన తర్వాత ఇప్పుడు నేను అందులోని బెండకాయ ముక్కలు కూడా వేసేసుకుంటున్నాను. నా బెండకాయలు ఎందుకు అట్లా ఉన్నాయి అనుకోకండి, నేను బెండకాయలు యాక్చువల్లీ ఎక్కువ తీసుకొచ్చుకున్నా. తెచ్చుకుని నేను అవి కొన్ని దాచేసి ఆ ఫ్రీజర్లో దాచానమాట, కూరలకి ఎక్కువ వెళ్ళట్లేదని. సో ఈలోపు కరివేపాకు కూడా వేసేసాను. కరివేపాకు ఇంకా బచ్చల కూర కూడా వేస్తున్నా ఇప్పుడు. ఈ బచ్చల కూర లేతగా ఉన్న కాడలు వేసుకుని పులుసులో పాటు ఉడికితే ఆ కాడలు చాలా టేస్టీగా ఉంటాయి. సో కాడలు లేతగా ఉన్నవి పడేయకండి. ఇప్పుడు ఇందాక మనం గ్రైండ్ చేసి పెట్టుకున్న టొమాటోస్ ఉన్నాయి కదా, అది కూడా దీనిలో వేసేసుకుందాం. టమాటోస్ కూడా వేసేసుకుని ఆ టమాటో జ్యూస్తో పాటు బెండకాయ ఇంకా బచ్చల కూర మగ్గితే చాలా బాగుంటుంది. ఎందుకంటే ఆ బెండకాయలు ఆ టమాటో తలక పులిపంతా పీల్చుకుంటాయి కదా, చాలా చాలా బాగుంటుంది. సో ఇప్పుడు నేను దీంట్లో కొద్దిగానే ఉప్పు వేసాను. తర్వాత లాస్ట్లో మళ్ళీ టేస్ట్ చెక్ చేసుకొని మళ్ళీ ఉప్పు వేసుకుంటా కావాలంటే. అండ్ ఇది పసుపు. సో ఇవన్నీ వేసి శుభ్రంగా మిక్స్ చేసేసుకొని ఇది కాసేపు కుక్ చేసుకుందాం. బెండకాయలు ఇంకా బచ్చల కూర కొంచెం మెత్తపడే వరకు కుక్ చేసుకుందాం. బచ్చల కూర అయితే చాలా ఫాస్ట్గానే ఉడికిపోతుంది, అండ్ బెండకాయ కూడా తొందరగానే మగ్గిపోతుంది, పర్వాలేదు. సో ఒక 5 మినిట్స్ తర్వాత చెక్ చేస్తున్నాను. బెండకాయ అయితే నాకు 1/2 కుక్ అయినట్టు అనిపిస్తుంది. ఇప్పుడైతే నేను దీంట్లో ఇందాక నేను పెరుగు కలుపుకుని పెట్టుకున్నది ఉంది కదా, పెరుగు అండ్ శనగపప్పు,
అది ఇప్పుడు నేను దీంట్లో కలిపేస్తున్నాను. అది కలిపేసి బాగా మిక్స్ చేసుకుంటే వెంటనే అసలు యాక్చువల్గా థిక్ అయిపోతుంది, ఎందుకంటే మనం దానిలో శనగపప్పు వేసాం కదా. సో మీరు థిక్నెస్ చెక్ చేసుకుని ఒకవేళ మీకు బాగా థిక్ అయిపోయింది అనుకుంటే కొంచెం కొంచెం వాటర్ యాడ్ చేసుకోవాలి, లైక్ హాఫ్ గ్లాస్ పావు గ్లాస్ అన్నట్టు యాడ్ చేసుకోవాలి. మళ్ళీ ఎక్కువ నీళ్ళు అయిపోతే అది పలచగా అయిపోయినా కూడా బాగుండదు, కొంచెం చిక్కగానే ఉండాలి. సో ఇప్పుడు నాకైతే అది బాగా చిక్కబడిపోయింది, నేను కొద్దిగా నీళ్ళు అయితే యాడ్ చేసుకుంటాను, లైక్ అరౌండ్ హాఫ్ గ్లాస్ యాడ్ చేసుకుంటా. ఎందుకంటే ఇది వాటర్ యాడ్ చేసిన తర్వాత ఇంకా ఒక 10 నిమిషాలైనా సరే కుక్ అవ్వాలన్నమాట, ఆ శనగపప్పు పచ్చివాసన పోయేదాకా కుక్ అవ్వాలి. సో మూత కూడా అట్లా కొంచెం టిల్టింగ్గా పెట్టాలి, ఫుల్ మూత పెడితే మళ్ళీ పొంగిపోతుంది. సో ఇప్పుడు కొంచెం కుక్ అయింది కదా, నేను దీంట్లో ఇంకొద్దిగా కూడా సాల్ట్ యాడ్ చేసుకున్నాను, సాల్ట్ యాడ్ చేసి కలుపుకున్నాను. సో ఆ పైకి తేలిందంతా ఆవాలు రుబ్బుకున్నాం కదా, ఆవాల తాలూక నూనె పైకి తేలింది, ఎందుకంటే నేను కోకోనట్ ఆయిల్ చాలా తక్కువ వేసాను, దీనికి ఎక్కువ నూనె కూడా పట్టదు. సో నాకు ఇక్కడ నేను ఇంకొక 15 మినిట్స్ పాటు ఉడికించుకున్నాను. ఉడికించుకున్న తర్వాత నాకు నచ్చిన కన్సిస్టెన్సీ అయితే వచ్చేసింది. మనం పులుసులు మామూలుగా చేసుకుంటాం కదా ఇదే కన్సిస్టెన్సీలో. సో నాకైతే రెడీ అయిపోయింది పులుసు. సో ఈ బెండకాయ బచ్చల కూర మజ్జిగ పులుసు చాలా చాలా టేస్టీగా ఉంటుంది. అండ్ ఇది వేడివేడి అన్నంతో పాటు ఇప్పుడు నేను తినేస్తాను. నాకైతే చాలా చాలా ఆకలిస్తుంది, కాబట్టి నేనైతే ప్లేట్లో అన్నం వేసుకొని రెడీగా ఉన్నా తినడానికి. మీరు కూడా ఈ రెసిపీని డెఫినెట్గా ట్రై చేయండి, మీ అందరికీ కూడా తప్పకుండా నచ్చుతుందని నేను అనుకుంటున్నాను. సో ఈ మజ్జిగ పులుసులో వేరియేషన్స్ బోల్డ్ అని ఉన్నాయి, నేను నా ఫ్యూచర్ వీడియోస్లో దీనిలో వచ్చే అదర్ వేరియేషన్స్, మా అత్తగారి స్టైల్ వేరియేషన్ కూడా నేను మీకు చూపిస్తాను. సో ఇది మీరు చేసి మీకు ఎలా నచ్చిందని నాకు కామెంట్స్లో చెప్పడం మర్చిపోవద్దు. Like, share and subscribe to Feel Food Factor.